ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు లకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా జేపీఎస్ లు విధుల్లో చేరకపోతే వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటోంది తద్వారా విధులకు హాజరు కాని వారికి ఉద్యోగాలు ఇక ఉండవని పరోక్షంగా హెచ్చరిక జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు జేపీఎస్ల దృష్ట్యా సీఎస్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా విధుల్లోకి హాజరయ్యే జేపీఎస్ల జాబితా పంపాలని జిల్లా కలెక్టర్లు డీపీఓలను సీఎస్ ఆదేశించారు ఏ గ్రామంలో జేపీఎస్లు విధులకు హాజరు కాలేదో వారి స్థానంలో అదే గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని తాత్కాలిక ప్రాతిపదికన సెక్రటరీలుగా నియమించాలని ఆదేశించారు దీంతో అన్ని జిల్లాల అధికారులు కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు అయితే తెలంగాణ పంచాయతీ సెక్రటరీల సమఖ్య మాత్రం సమ్మె ఆపే ప్రసక్తే లేదని చెబుతోంది ఒకవేళ తాము విధుల్లో చేరినా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తోందన్న నమ్మకం లేదని సమఖ్య ప్రతినిధులు అంటున్నారు గుజరాత్ లో కింది కోర్టుల్లో పనిచేసే అరవై ఎనిమిది మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట హైకోర్టు కల్పించిన పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది వీరిలో కాంగ్రెస్ అగ్న నేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్టేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఉన్నారు వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది హరీష్ హస్ముఖ్ భాయ్ సహా అరవై ఎనిమిది మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జి కేడర్ కు ప్రమోట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్ హైకోర్టు సెలెక్షన్ జాబితాను జారీ చేసింది అయితే ఈ జాబితాను సవాల్ చేస్తూ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మెరిట్ కమ్ సీనియార్టీ ఆధారంగా కాకుండా సీనియార్టీ కమ్ మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది కోర్టు నిర్ణయానికి భిన్నంగా ఆ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించడం చట్ట చట్టవిరుద్దమంది ఆ ప్రమోషన్ జాబితా అమలుపై స్టే విధిస్తూ పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత పదవుల్లోకి వెళ్లిపోవాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై తగిన ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతోందని స్పష్టం చేసింది రెండు పేల పంతొమ్మిది నాటి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే న్యాయమూర్తి హస్ముఖ్ ఈ కేసును విచారించి రాహుల్కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు ఈ తీర్పుతో కాంగ్రెస్ నేత తన లోక్సభ సభ్యత్వానికి కోల్పోవాల్సి వచ్చింది